హలో నమస్తే సేఫ్ గా ఉన్నారా ఈ కోవిడ్ సిచువేషన్స్ లో ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉండాలి సో ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఫాగ్ మెషిన్ మీ ఇంట్లో ఉండాలి ఈ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి ఫోక్ మెషిన్ జస్ట్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి కాంబో ఆఫర్ లో మూడు వస్తువులు ఒకటి ఫోక్ మిషన్ ఇంకోటి పల్స్ ఆక్సిమీటర్ ఇంకొకటి వేపరైజర్ ఈ మూడు కలిసి కాంబో ఆఫర్లో మీ సొంతం చేసుకోవచ్చు ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈ బంపర్ ఆఫర్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఈ ఆర్డర్ని ప్లేస్ చేయండి మనిషికి మాత్రమే కాదు జీవకోటి తలరాతలను రాసేది బ్రహ్మే ఆయన సర్వదిక్కులు చూసి నలుమూలల్లో చీమ పుట్టాలన్నా సరే బ్రహ్మరాత పూర్తయ్యాకే భూమి మీదకి వస్తుంది అనేది మన నమ్మకం అయితే మనకు బ్రహ్మ దేవాలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి ఇంతవరకు కూడా బ్రహ్మకు గుడి లేదు బ్రహ్మను ఎవరు పూజించరు అని మనం చాలా సార్లు విన్నాం అయితే బ్రహ్మకు కూడా గుడులు ఉన్నాయి బ్రహ్మ కూడా ఆ శంకరుడి మాదిరిగానే తన భక్తులకు కోరుకున్న కోరికలు తీరుస్తారని పేరుంది అంతేకాదు ఆ కోరికలు తీర్చడం వల్ల వచ్చే చెడు ప్రభావాన్ని కూడా పట్టించుకోరట ఎందుకంటే ఆయనకు భక్తుడంటే అంత ఇష్టం అందుకోసమే మన పూర్వీకులు పుష్కరి ప్రాంతంలో మొదట బ్రహ్మాలయాలనే ఏర్పాటు చేశారు రాజస్థాన్లోని అజ్మర్ జిల్లాలోని పుష్కర్ సరస్సు దగ్గర అద్భుతమైన లార్డ్ బ్రహ్మ టెంపుల్ ఉంది కార్తీక మాసంలో బ్రహ్మదేవుడిని దర్శించుకుని కోరిక కోరుకుంటే వందకు వంద శాతం తీరిపోతాయని నమ్ముతూ ఉంటారు కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల తాకిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇదే రాజస్థాన్ రాష్ట్రంలో బర్మా జిల్లాలో పూర్తిగా మార్బుల్తో చేసిన బ్రహ్మ విగ్రహం ఉన్న ఆలయం ఇది చాలా ఫేమస్ దీనిని అశోత బ్రహ్మాలయం అంటారు రాజా పురోహిత్ గ్రామస్తులు జోధ్పూర్ జైసల్మేర్ నుంచి గ్రనేట్ని తీసుకువచ్చి అత్యంత అద్భుతమైన అందమైన విగ్రహంతో ఏర్పాటు చేసి బ్రహ్మను ఇక్కడ కొలుస్తూ ఉన్నారు బ్రహ్మదేవుడి గుడి నిర్మాణం తరువాతే అక్కడ కరువు కాటకాలు పోయాయని జనం బలంగా నమ్ముతున్నారు అంతేకాదు ఇక్కడ గుడిలో పక్షులు నెమళ్ళు ఇతర జీవులు వేల సంఖ్యలో ఉన్నాయి వాటి దానా కోసమే కనీసం రెండు టన్నుల ధాన్యపు గింజలను చల్లుతూ ఉంటారు ఇక మరో బ్రహ్మాలయం హిందువులకు కాశీ ఎంత పవిత్రమో హిమాచల్ ప్రదేశ్ లోని ఆది బ్రహ్మకుడి కూడా ఆ ప్రాంత వాసులకు అంత ప్రత్యేకం కోకంలోని కులూ వ్యాలీలోని ఈ గుడి ఉన్న ప్రాంతానికి బ్రహ్మే స్వయంగా వచ్చాడని నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఇది మండి కులాం జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది ఈ రెండు జిల్లాల్లోని ప్రతి హిందువు ఖచ్చితంగా ఈ గుడిని సందర్శించుకుంటాడు అయితే దీని స్పెషల్ ఏమిటంటే మండి కులాం జిల్లాల్లో గుడి ఒక జిల్లాలో ఉంటే దేవుడి విగ్రహం మరొక జిల్లాలో ఉంటుందని అది రాజుల కాలం నుంచి రెండు రాజ్యాలుగా ఉన్న ప్రాంతాలుగా ఉండేవట అందుకే ఇక్కడ ఈ గుడి కూడా ఇలా ఉంది అయినా ఈ రెండు రాజ్యాల ప్రజలు ఖచ్చితంగా ఈ ఆది బ్రహ్మ గుడిని సందర్శించాల్సిందే ఎందుకంటే బ్రహ్మదేవుడు అంటే ఈ ప్రాంత ప్రజలకు అంత నమ్మకం ఇక కుంభకోణం బ్రహ్మదేవుడే స్వయంగా తపస్సు చేసిన ప్రాంతం తాను విష్ణువు శివుడి కంటే గొప్ప అని బ్రహ్మదేవుడు ఇతర దేవతామూర్తుల ముందు బీరాలు పలికేవాడట జీవులు ప్రాణులు పుట్టుకకు విష్ణుమూర్తి శివుడు కారణమైతే తాను రాసిన రాత ప్రకారమే బ్రతుకుతాడు చస్తాడు కాబట్టి నేనే వారికంటే గొప్పవాడినని గొప్పలు చెప్పుకుంటుంటే విష్ణుమూర్తి ఆగ్రహం చెంది ఒక రాక్షసుడిని సృష్టించి అతని మీదకు పంపాడు అయితే తన శక్తంతా కూడా ఉపయోగించినా కూడా ఆ రాక్షసుడిని చంపలేక విష్ణుమూర్తి సాయం కోరుతాడు ఆ రాక్షసు చంపిన తర్వాతే తన శక్తి తెలిసిందని మీకంటే గొప్పవండి కదని క్షమించమని కోరుతాడు బ్రహ్మ దానికి ఒప్పుకున్న విష్ణువు పశ్చాత్తాపంగా భూమి విద్యకు వెళ్లి తపస్సు చేస్తే నీ తప్పులన్నీ సమసిపోతాయని చెబుతాడు అప్పుడు బ్రహ్మ కుంభకోణం వచ్చి తపస్సు చేసి భక్తుల కోరికలు తీర్చాడని ప్రసిద్ధి అందుకే కుంభకోణంలోని బ్రహ్మాలయం దర్శించుకుంటే తీరని కోరికలు సైతం తీరడమే కాదు మన తలరాతలోని కోరికలు కూడా మారి మంచి జరుగుతుందని పూర్వీకుల నుండి ఇక్కడ నమ్మకం ఇక కుంభకోణం కంటే కూడా అత్యంత పురాతనమైన బ్రహ్మ దేవాలయం గోవాలోని వాల్పోయి దగ్గరలో ఉంది దీనిని బ్రహ్మ కర్మాలి మందిర్ అంటారు బ్రహ్మ ఒక భక్తుడి కోరిక తీర్చేందుకు మొదట ఈ ప్రాంతంలోకి వచ్చాడని ప్రతిది అందుకే అక్కడ బ్లాక్ స్టోన్ తో ఏర్పాటు చేసిన అత్యంత అద్భుతమైన విగ్రహం ఉంటుంది మొగలు ఇతరులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినా కూడా ఈ గుడిని తాగటానికి మాత్రం భయపడేవాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు కూడా ఈ గుడి జోలికి రాకుండా ఇక్కడ మహాశక్తి ఏదో ఉందని నమ్మేశారు ప్రతి హిందువు సందర్శించాల్సిన గుడి ఈ కర్మాలి మందర్ ఇక పరమశివుడే ఏర్పాటు చేసిన బ్రహ్మ దేవాలయం తిరుపతూరులోని బ్రహ్మ ఆలయం ఒకసారి బ్రహ్మ శివుడి మాదిరిగా రూపు మార్చుకుని తిరుగుతూ ఉన్నారు అప్పుడు పార్వతీదేవి నిజంగానే నా స్వామి వచ్చాడని భావిస్తోంది తన భర్తే అనుకుని పిలుస్తుంది కానీ అతడు శివుడు కాదు బ్రహ్మ ఇది చూసిన శివుడు ఒక్కసారిగా ఆగ్రహం చెంది బ్రహ్మను శపిస్తాడు నువ్వు చేసింది చాలా తప్పు నీ భక్తులకు నువ్వు ఎలాంటి సాయం చేయలేవు కోరికలు తీర్చలేవు నీ శక్తులన్నింటినీ తొలగిస్తున్నాను అని శపిస్తాడు దీంతో బ్రహ్మ ఆ శివుడిని ప్రాధేయపడతాడు కానీ శివుడు మాత్రం ఊరుకోడు దీంతో తాను తప్పు చేశానని విహారయాత్రకు వెళతాడు బ్రహ్మ ఆ సమయంలోనే తిరుపత్తూరులో పన్నెండు శివలింగాలను ఏర్పాటు చేసి శివుడిని కొలుస్తూ ఆ దేవాదేవుని సేవలో కాలం వెళదీస్తూ ఉంటాడు దీంతో బ్రహ్మదేవుడి పశ్చాత్తాపని గ్రహించిన శివుడు అతనికి మళ్ళీ సర్వశక్తులు ఇవ్వడమే కాదు తానే తిరుపత్తూరులో బ్రహ్మ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ మహాశివుడు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి నీ కృప ఉంటుంది అంతా మంచి జరుగుతుంది అని దీవిస్తాడు అందుకే ఇక్కడ బ్రహ్మను దర్శించుకుంటే శివుడి కరుణ కూడా ఉంటుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇలా అతి తక్కువ బ్రహ్మ దేవాలయాలు మన భూమిపై ఉన్నాయి కానీ అసలు బ్రహ్మకి గుడే లేదని అంటూ ఉంటారు కదా అది అబద్ధం ఈ గుడిలో స్వయంగా ఆ స్వామే తిరుగుతూ అన్ని గుడులు కూడా సందర్శిస్తూ ఉంటాడు అనేది మాత్రం ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఇక మొత్తానికి బ్రహ్మకి భూమిపై కొన్ని గుడులు ఉన్నాయి అందులో ఇవి మాత్రం ప్రత్యేకం మరి ఈ బ్రహ్మ దేవాలయం గురించి మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా మీ అభిప్రాయంగా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి